చాలా పవిత్రమైనది, పరిశుభ్రమైనటువంటి ముడి సరుకులతో తయారు చేసే లడ్డు 6 నెలలు కూడా చెడిపోకుండా, ఎటువంటి దుర్వాసన రాకుండా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అటువంటి లడ్డూలో ఆవు నెయ్యికి బదులు కొవ్వు నుండి తీసేటువంటి నెయ్యిని వాడినటువంటి దరిద్రమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డి సర్కార్ది. లడ్డూలో తయారు చేసేటప్పుడు శనగపిండి అయితే ఏమి, కల్కండ అయితే ఏమి, ఎండు ద్రాక్ష అయితే ఏమి, ఏలకలు అయితే ఏమి, అత్యంత పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన నెయ్యి అయితే ఏమి, అదేవిధంగా బాదం పిస్తా అయితే ఏమి, అదేవిధంగా కుంకుమ పువ్వు, కుంకుమ పువ్వు కూడా వాడతారు సార్ శ్రీవారి లడ్డూలో. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని వ్యాపారంగా మార్చేసి మీరు చెప్పేట్టు నెయ్యి అత్యంత నాసిరకమైన నెయ్యి వాడి కుంకుమ పువ్వు వేయకుండా దాన్ని లడ్డూని ఒక వ్యాపార వస్తువుగా తయారు చేసేసి సర్వనాశనం చేసి పెట్టాడు సార్. పైగా అన్నదానంలో వాడేటువంటి పప్పు అయితే ఏమి, నెయ్యి అయితే ఏమి, కారం అయితే ఏమి, మిరప్పొడి అయితే ఏమి, ఇవన్నీ కూడా అన్ని రకాల వస్తువులు అత్యంత నాసిరకంగా వాడి, బియ్యం నాసిరకమైన బియ్యం వాడి ఒకరోజు సాక్షాత్తు అన్నదానంలోనే భక్తులు తిరగబడ్డారు. మీకు తెలుసు లేదో, అవునవును, భక్తులు తిరగబడ్డారు, ఇది అన్నమేనా, ఇది మనుషులు తినేదేనా అని చెప్పి కూడా తిరగబడినా కానీ మొత్తం నాసిరకమైన వస్తువులు కాంట్రాక్టర్ దగ్గర నుండి కొనుగోలు చేసి కాంట్రాక్టర్లు బతికించినారు వీళ్ళు. వెంకటేశ్వర స్వామి అంటే వీళ్ళకి అసలు భయం లేదు. పైగా అత్యంత ముఖ్యమైన ఒక విషయం చెప్తాను చూడండి, ఎప్పుడూ లేని విధంగా టీటీడీ చట్టానికే తూట్లు పొడిచి టీటీడీ పాలక మండలిలో 15 మంది ప్లస్ ఇద్దరు ఎక్స్అఫిషియో మెంబర్స్ ఉండాలంటే 71 మందితో టీటీడీ పాలక మండలి వేసినటువంటి దరిద్రమైన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. అంటే ఏమనుకోవాలి, రాజకీయ పునరావాస కేంద్రంగా, పునరావాస కేంద్రంగా చేశారా? మొత్తం రౌడీలు, హత్యా నేరం ఎదుర్కొన్న వాళ్ళు, సిబిఐ కేసులు ఉన్న వాళ్ళు, పిట్ ప్యాకెట్ కొట్టే వెదవులు వీళ్ళని తీసుకొచ్చి టీటీడీ పాలక మండలి వేసాడు. చివరికి భక్తులు ఇలా నిర్ణయాలు తీసుకుంటారు, ఇలా నిర్ణయం, వీళ్ళంతా పిట్ ప్యాకెట్లు కొట్టే బ్యాచ్. ఈ బ్యాచ్ ని తీసుకొచ్చి టీటీడీ పాలక మండలి వేస్తే హైకోర్టు జోక్యం చేసుకుని దాన్ని ఆపుదల చేసింది. నేను అడుగుతున్నాను, ఎవరయ్యా వీళ్ళంతా? ఫ్యాక్షనిస్టులు, హత్యా నేరం ఎదుర్కొనే వాళ్ళు, సిబిఐ కేసులు ఎదుర్కొ వీళ్ళని తీసుకొచ్చి స్పెషల్ ఇన్వైటీస్ పేరుతో వేశాడు. నేను అడుగుతున్నాను, కోట్లకు పడగెత్తిన కోటేశ్వరుడైనా నీ ముంగిట సామాన్యుడే అంటారు, ఆయనే ఒక పెద్ద విఐపి, ఆయనే ఒక స్పెషల్ ఇన్వైటీ, ఆయన ముందర ఈ పొకోడా బ్యాచ్ పోయి స్పెషల్ ఇన్వైటీస్ ఆయన పోయి నిలబడుకుంటారా? మీ అయ్య జాగీర్ అనుకున్నారా? నేను ఇంకొక విషయం కూడా చెప్తాను చూడండి, టీటీడీ కళ్యాణ మండపాలు అత్యంత పవిత్రమైంది. ఏదైనా శుభకార్యం చేసుకోవాలంటే ఇతర రాష్ట్రాల్లో చెన్నై కానీ, కర్ణాటక కానీ, బెంగళూరు కానీ, మన ఆంధ్రప్రదేశ్ చాలా చోట్ల, ఢిల్లీలో కూడా టీటీడీ కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఏదైనా శుభకార్యాలు, పెళ్ళిళ్ళు కానీ, నిశ్చయదార్థాలు కానీ అక్కడ చేసుకుంటే సాక్షాత్తు స్వామివారి సన్నిధిలో చేసుకునే భావన ఉంటుంది భక్తులకి. అందరూ కొండపైన చేసుకోలేరు కదా, కాబట్టి స్వామివారి నిలయాలైన ఈ కళ్యాణ మండపాలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. సుబ్బారెడ్డి వచ్చి ఈ కళ్యాణ మండపాలు అన్నిటిని కూడా ప్రైవేటైజ్ చేశాడు, ప్రైవేట్ వ్యక్తులకి లీజులకు ఇచ్చేశాడు. ఈరోజు ఆ కళ్యాణ మండపాలు ఎందుకు సార్ ఇంత కాదు, వారు టీటీడీ అనేది ధార్మిక సంస్థ, ఇంత వ్యాపార దృక్పథంతో ఎందుకు వెళ్ళింది వైసీపీ అనేది ఎవరికి అర్థం కాలేదు. పైగా సార్, ఈ కళ్యాణ మండపాలన్నీ వైసీపీ కార్యకర్తలకే కట్టబెట్టేశారు. సామాన్యుడికి ఎంతో అందుబాటులో ఉండేది కళ్యాణ మండపాలు, 10,000 12,000 ఇస్తే కళ్యాణ మండపం ఇస్తుంది. పేదోడు పోయి మంచిగా చేసుకునే పెళ్లిళ్ళు, శుభకార్యాలు చేసుకునే వెసలుబాటు ఉంది. ఇప్పుడు లీజుకి ఇవ్వటంతో 50,000 60,000 70,000 పైగా చికెన్లు, మటన్లు, చేపలు, ఫిష్లు వండుకుని నాన్ వెజిటేరియన్ కార్యక్రమాలు, అక్కడ పైగా డ్యాన్స్ కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు. మీకు తెలుసో లేదు, కొందరైతే దాన్ని ఎగ్జిబిషన్లకు తీసుకునేసి దాంట్లో చీరలు, గుడ్డలు, ప్యాంట్లు అమ్ముకుంటున్నారు. ఒరి మీ దొంపల దగ్గర పరమ పవిత్రమైన స్థానాన్ని టీటీడీ లీజుకి ఇచ్చేసి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లీజుదారుడు కాంట్రాక్టర్ వాడి ఇష్టం వచ్చినట్టు వాడు దుర్వినియోగం చేస్తాడంటే స్వామివారి పవిత్రత ఏం కావాలి? పైగా ఈయన తిరుమల కొండపైకి వస్తాడు జగన్మోహన్ రెడ్డి, నువ్వు రిజిస్టర్లో సంతకం పెట్టరా బాబు అంటే ఏమంటాడు, నేనెందుకు పెట్టాలి, చట్టం యాడ్ ఉంది అంటాడు. నేను చెప్తున్నాను, టీటీడీ యాక్ట్ సెక్షన్ 31 ఒకసారి చదువుకో, అన్యమతస్థులు ఎవరైనా వస్తే నాకు ఈ దేవాలయం పైన, ఈ మతం పైన నా విశ్వాసం ఉందని సంతకం పెట్టి లోపలికి రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి వారు వచ్చారు, రాష్ట్రపతి సంతకం చేసి వెళ్ళారు సార్. అప్పటి మీరు అబ్దుల్ కలాం గారు అయితే నిజం చెప్పాలి, అడిగి మరీ తెప్పించుకున్నాడు ఆయన రిజిస్టర్.
నేను వచ్చి సంతకం పెట్టాలి అని చెప్పి నాకు ఈ వెంకటేశ్వర స్వామి పైన క్షేత్రం పైన సంపూర్ణ విశ్వాసం ఉంది అని సంతకం పెట్టిపోయాడు. పాపం ఆయన మహానుభావుడు ఎక్కడున్నాడు? రెండు చేతులు దండం పెట్టాలి ఆయనకి. ఇందిరాగాంధీ గారు పెట్టారు. నువ్వు అసలు ఏమీ లేదు, ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నువ్వు పైగా క్రిమినల్ ఫెలో, పైగా అత్యంత ముఖ్యమైన విషయం చెప్తాను చూడండి సార్, వీళ్ళు చేసిన దోపిడి, జవహర్ రెడ్డి చేసిన దోపిడి గడ్డు లేదు. టీటీడీ ఆధ్వర్యంలో గోశాలలు ఉన్నాయి, గోవులు. ఎవరైతే దానం చేస్తారు, గోవులు దానం చేసేవాళ్ళు కొందరు, పాపము ఒట్టిపోయిన ఆవులు కూడా తీసుకొచ్చి టీటీడీకి ఇచ్చేస్తుంటారు. అవన్నీ టీటీడీ గోశాలలు కట్టి ఇక్కడ పాలమనేరు అయితే ఏమి, తిరుమల అయితే ఏమి, తిరుపతి అయితే నిర్వహణ నిర్వహిస్తున్నాయి. ఈ గోశాలలకి గోవులు కేసేటువంటి దానా ఉంది చూసారా, ఆ దానా కూడా అత్యంత నాసిరకమైన దానా వేశారు. మీకు విషయం తెలుసు లేదు, దానా విషయం కూడా తీసుకుందాం. ఒక్క నిమిషం, రజనీ గారు జాయిన్ అయ్యారు, రజనీ గారితో మాట్లాడిన తర్వాత కంప్లీట్ చేసేస్తాయి పాయింట్ ని కంప్లీట్ చేస్తాను. చేయండి చేయండి. దానా సరఫరా చేసే కాంట్రాక్టర్, దానా క్వాలిటీ చెక్ చేసే కాంట్రాక్టర్ రెండు ఇద్దరు ఒకడే. ఈడే సరఫరా చేస్తాడు, ఈడే క్వాలిటీని చెక్ చేస్తాడు, వీడే తీసుకుని గోవులు కేస్తాడు.